హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే సినీ నటుడు రానా రీసెంట్గా నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో కొన్ని సినిమాలకి రావచ్చు, కొన్ని సినిమాలకి రాకపోవచ్చు. అలాగే బీజేపీ ప్రభుత్వం తమిళనాడు జైభీమ్ సినిమాకి అవార్డు ఎందుకు ఇవ్వలేదు? సో ఏమైనా కక్షలు ఉన్నాయా? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో రానా గారు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆయన చాలా జనరలైజ్ చేసి మాట్లాడాడు, డిప్లొమాటిక్గా మాట్లాడాడు. డిప్లొమాటిక్గా మాట్లాడటం అంటే ఎవరితోనూ ఘర్షణలు లేవు మాకు సినిమా ఇండస్ట్రీ, మా బాధలేదో మేము పడతాం, మాకు బాధ కలిగితే కొంచెం బాధపడతాం ఏదో ఎక్కడో చోట అని జై భీమ్కి రాకపోవడం అనేది చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు ఇండస్ట్రీ నుంచే అని చెప్పాడు. ఆయన వస్తుందని అందరూ అనుకున్నారు, వస్తుంది అనుకుని రాకపోయేసరికి చాలామంది బాధపడుతున్నారు అని అన్నాడు ఆయన అక్కడ వరకే. అయితే జై భీమ్కి రాకపోవడం ఇబ్బంది కలిగించింది అని తన మిత్రుడు నాని ఆల్రెడీ ఇంతకుముందే ట్వీట్ చేసి ఉన్నాడు. ఎందుకు వీళ్ళందరూ బాధపడుతున్నారు అనే విషయం పక్కన పెట్టేస్తే, అసలు జై భీమ్కి కానీ అలాగే కర్ణన్ సినిమాకి కానీ ఈ రెండు సినిమాలకి అసలు అవార్డుల ఏరియాలో ఈ రెండు సినిమాలు లేవు. రెండోది సార్పత్తా పారంజిత్ తీసినటువంటి సినిమా, దానికి కూడా విపరీతమైన పేరు వచ్చింది. ఆ సినిమా కూడా అవార్డుల ఏరియాలో లేదు. అసలు టోటల్గా తమిళ సినిమాని ఈసారి అవార్డుల నుంచి కొంచెం పక్కకు జరిపినట్టు అనిపిస్తుంది. ఈ జరపటం ఎందుకు జరుపుంటారు? బీజేపీకి అలాగే తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్కి సరైనటువంటి సంబంధాలు లేవు అనేది అందరికీ తెలుసు. ఆయన ప్రస్తుతం ఇండియాతో ఉన్నాడు. ఇండియా అని కొత్తగా ఏర్పడినటువంటి కూటమి, బీజేపీయేతర పక్షాల కూటమితో ఉన్నాడు డిఎంకే స్టాలిన్. ఉండటం వలన కాన్షియస్గానే తమిళనాడు పట్ల కక్షపూరిత ధోరణితో ఈ అవార్డుల ఏరియాలో తమిళ సినిమాలు లేకుండా చేసి, వాటికంటే నాసి రకమైనటువంటి సినిమాలకు పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చి ఈ సినిమాలను అవమానపరిచారు అనేది ఒక యాంగిల్. అయితే ఇక్కడ వీళ్ళు ఈ తమిళనాడు వ్యతిరేకత పేరుతో దూరం పెట్టినటువంటి సినిమాలు మూడు కూడా దళిత్ ఇష్యూతో తీసిన సినిమాలే. ఓకే, జై భీమ్ కావచ్చు, కర్ణన్ కావచ్చు, సార్పత్తా కావచ్చు, ఈ మూడు కూడా దళిత సామాజిక స్పృహతో తీసినటువంటి సినిమాలు. ఈ సినిమాలను దూరం పెట్టడంతో నేషనల్ అవార్డ్స్ పూర్తి స్థాయిలో దళిత వ్యతిరేకత ప్రదర్శించాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే జాతీయ స్థాయిలో మైనారిటీ వ్యతిరేకత ఉంది జాతీయ పురస్కారాలకి. మైనారిటీ వ్యతిరేకత ఉంది అని ఎందుకు అంటున్నానంటే కాశ్మీర్ ఫైల్స్కి అవార్డు ఇచ్చారు వాళ్ళు. కాశ్మీర్ ఫైల్స్ అనేది మైనారిటీ వ్యతిరేక సినిమా. ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అందరూ చాలా దుర్మార్గులు, వాళ్ళు పొద్దున్న లేస్తే చంపడం రేప్ చేయడం తప్ప వేరే పని లేదు అని తీసిన సినిమా అది. అంత దుర్మార్గమైన సినిమాకి జాతీయ సమైక్యత పురస్కారం ఇచ్చారు. అంటే మైనారిటీ వ్యతిరేక పురస్కారాలు అవి, కాషాయీకరణ పురస్కారాలు, కాషాయ పురస్కారాలు అనొచ్చు నిస్సందేహంగా. అయితే ఇన్ ది సేమ్ టైం దళిత సినిమాను కూడా దూరం పెట్టేశారు. దళిత వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక అవార్డులు అవి ఇలా మారింది. దాని మీద డిస్కషన్. అయితే ఇప్పుడు కొత్తగా తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఘర్షణ జరుగుతోంది హిందుత్వ శక్తులకి. హిందుత్వ శక్తుల భుజాల మీద నిలబడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు మోడీ గారు. ఈ హిందుత్వ మూలాల గురించి తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు తీవ్రమైన విమర్శలు చేశాడు నిన్న కాక మొన్నే. అంటే వీళ్ళ పరిపాలనలో దళితులకి, ఆదివాసీలకి, మహిళలకి సామాజిక న్యాయం జరగదు. ఈ హిందూ ధర్మం అనేటువంటిది, ఆయన సనాతన ధర్మం అన్నాడు కానీ ఆయన కాంటెక్స్ట్ అది కాదు, హిందూ ధర్మం అనే ఆయన ఉద్దేశం. హిందూ ధర్మంలో సామాజిక న్యాయం జరగదు, ఇది డెంగ్యూ లాగా వ్యాపించింది, కరోనా వైరస్ లాగా వ్యాపించింది, చాలా ప్రమాదకరం. దీని తాలూకా అంటే డెంగ్యూ కరోనాలు సోకి
దేశం సర్వనాశనం అయిపోతుందేమో అనే భయాన్ని వ్యక్తం చేసుకున్నాను నేను అన్నాడు. ఇది వాస్తవమే, ఇది చాలా ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకుని అది మాట్లాడాడు అతను. అయితే దీని మీద చాలామంది రివర్స్లో, అంటే వామపక్ష సిద్ధాంతాలని నమ్ముతున్న వాళ్ళు కూడా, అంటే లెఫ్ట్ ఐడియాలజీతో ఉన్నవాళ్ళు కూడా రైట్ ఐడియాలజీకి చెందినటువంటి బీజేపీకి అనుకూలమైనటువంటి ధోరణిలో మాట్లాడుతున్నట్టుగా ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే ఇలా, అంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఏదైతే మాట్లాడాడో అది బీజేపీకి 4 ఓట్లు తెచ్చిపెట్టేది అని అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, మీరు హిందుత్వం మీద దాడి చేసినప్పుడల్లా లిబరల్గా ఉన్నటువంటి హిందువులు కొంతమంది బీజేపీకి దగ్గర అవుతారు అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇది చాలా సందర్భాల్లో లిబరల్ లెఫ్టిస్టులు మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో. ఇలా లిబరల్ హిందూ ఓట్లు వెళ్ళిపోతాయని భయపడి హిందుత్వ చేస్తున్న దుర్మార్గాల గురించి అసలు మాట్లాడకుండా ఉంటే ఎలాగా, ప్రపంచానికి తెలియాలి కదా, అది బహిరంగంగా చర్చ జరగాలి కదా. చర్చ జరగకుండా నోరు మూసుకుని మనలో మనమే మదన పడితే ప్రపంచం వాళ్ళు చేస్తుందంతా నిజమనుకుని ఏదో 4 ఓట్లు పోతాయని నోరు మూసుకుంటే 100 ఓట్లు పోయే ప్రమాదం ఉంది కదా. అందుకని ప్రస్తుతం జాతీయ పురస్కారాలు అక్కడ వివక్ష ఉంది అని మాత్రమే కాకుండా అన్ని విధాలుగాను వివక్ష ఉంది. తమిళనాడు మీద ఖచ్చితంగా వివక్ష ఉంది. తమిళనాడు మీద ఉన్నటువంటి వివక్షతోనే ఆ 3 సినిమాలని దూరం పెట్టారు. పారంజిత్ సినిమాని, వెట్రిమారన్ సినిమాని, అలాగే జయభీమ్ని, వీటన్నింటిని దూరం పెట్టడానికి కారణం ఇదే. తమిళనాడు తమిళ సినిమాకి అవార్డు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే చేశారు అది. అయితే మాధవన్ నటించినటువంటి సినిమాకి ఉత్తమ చిత్రంగా పురస్కారం దక్కింది. రాకెట్రీ రాకెట్రీలో మళ్ళీ అప్పటి ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి, వీళ్ళ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, అదే ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఇచ్చేశారు దాన్ని. ఈ విమర్శ రాకుండా అడ్డుకోవటానికి రాకెట్రీని అడ్డం పెడతారు. ఇది కుట్ర, ఇది దళిత వ్యతిరేకత బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం, దళిత మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈ 3 సినిమాలకి పురస్కారాలు ఇవ్వలేదు. దాంతోపాటు తమిళనాడు నుంచి వచ్చినటువంటి సినిమాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళకి. తమిళనాడు కల్ట్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశం కూడా ఉంది జాతీయ పార్టీలకి. ఓకే, దీని మీద కొంచెం దెబ్బలాడాల్సిన అవసరం సీరియస్గా ఉంది. అందుకనే ఆయన ఇప్పుడు బీజేపీ ముక్త భారత్ కావాలి అని చెప్పి ఈరోజే స్టాలిన్ ఒక ప్రకటన చేశాడు. చూడాలి ఆ ప్రకటనకి ఏ మేరకు స్పందన వస్తుంది అనేది. జాతీయ పురస్కారాలు వెనకాల ఖచ్చితంగా కాషాయీకరణ ప్రోగ్రాం ఉంది, ఖచ్చితంగా వివక్ష ఉంది. దళితుల, ఆదివాసీల, మైనారిటీల పట్ల, మహిళల పట్ల కూడా నిర్లజ్జగా వ్యతిరేకత ప్రకటిస్తున్నటువంటి అవార్డులు అవి. అందుకని ప్రస్తుతం ఇండియా అనేటువంటి కూటమికి, బీజేపీ కూటమి, ఎన్డీఏకి మధ్య యుద్ధం మొదలవుతోంది. చూడాలి ఎవరు గెలుస్తారనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.